కంప్లీట్ గా ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ అనేది కూడా డిటైల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు ఏపీపీజీ సెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోదాం అయితే ఏపీపీజీ సెట్ 2023 కి సంబంధించి అసలు ఆల్ నెల సీట్ అనేది మీకు ఏ విధంగా అలాట్ చేస్తారని ముందైతే తెలియాలి ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ లో ఒకసారి మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ హావ్ బీన్ ప్రొసీడ్ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్ లోకల్ ఏరియా జెండర్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే మీకు సీట్ అనేది ఏ విధంగా అలాట్ చేస్తారంటే మీ మెరిట్ అలాగే మీ ర్యాంకు లోకల్ ఏరియా జెండరు స్పెషల్ రిజర్వేషను లోకల్ ఏరియా ఇవన్నీ చెక్ చేసుకుని మీకు సీట్ అలాట్ చేస్తారు మీ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మీ డైరెక్ట్ మీ ర్యాంక్ తగ్గట్టు ఇచ్చారు ఇవన్నీ చెక్ చేసుకొని సో ఈ యొక్క క్యాస్ట్ జెండరు లోకల్ ఏరియా ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ ఒక క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఈ యొక్క క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవడం అయితే జరిగింది అయితే మ్యాక్సిమం మీరు కూడా సేవ్ చేసుకొని కానీ ఫ్రీజ్ చేసుకొని కానీ ఆప్షన్స్ పెట్టుకుంటారు మ్యాక్సిమం అనేది ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు ఎనిమిది ఆప్షన్లు అయితే పెట్టారు ఈ ఎనిమిది ఆప్షన్ లో పెట్టిన స్టార్టింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది అంటే ఎవ్వరు అంటే ఈ క్యాండిడేట్ ఎలా చెక్ చేస్తారంటే అందరికి కూడా ఇలాగే చెక్ చేస్తారు ముందుగా ఎలా చెక్ చేస్తారంటే ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టిన ప్రిఫరెన్స్ లో ముందు మీ ర్యాంక్ చెక్ చేస్తారు తర్వాత స్పెషల్ రిజర్వేషన్ చెక్ చేస్తారు ఒకవేళ ఉంటే అండ్ తర్వాత క్యాస్ట్ చెక్ చేస్తారు జెండర్ చెక్ చేస్తారు తర్వాత లోకల్ ఏరియా చెక్ చేస్తారు అంటే ఎస్వియో ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ కాలేజీ యొక్క కట్ ఆఫ్ అని చెక్ చేసుకుంటారు అంటే ఈ పెట్టిన ఏదైతే కాలేజ్ ఉంటుందో మీరు పెట్టిన ఆప్షన్స్ లో ఆ కాలేజీ కట్ ఆఫ్ దీనికి కూడా చెక్ చేసుకుంటారు ఓకేనా ఈ పెట్టిన స్టార్టింగ్ కాలేజీలో రాలేదనుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ కు వెళ్తుంది సెకండ్ ప్రిఫరెన్స్ లో కూడా సేమ్ ఇదే విధంగా మీ ర్యాంకు క్యాస్ట్ జెండరు మెరిట్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు సెకండ్ ప్రిఫరెన్స్ లో ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ లో కూడా సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి థర్డ్ ప్రిఫరెన్స్ కు వెళ్తుంది అంటే లైన్ వైజ్ గా వెళ్తుంది ఓకేనా ఏదైనా మీ ప్రిఫరెన్సెస్ అనైతే లైన్ గా పెట్టుకోండి ఇది మిస్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ మిస్ అయితే థర్డ్ ప్రిఫరెన్స్ ఇలాగా మీ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోని పరంగా అంటే ప్రిఫరెన్సెస్ పరంగా మాత్రమే వెళ్తుంది ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ లో ఈ పలానా కాలేజ్ అయితే పెట్టుకున్నారు ఈ ర్యాంకు క్యాస్ట్ జెండర్ ఇవన్నీ చెక్ చేస్తారు ఒకవేళ ఈ ఈ యొక్క కట్ ఆఫ్ అంటే ఇక్కడ వచ్చిన కాలేజీకి ఈ ర్యాంక్ కి ఈ కట్ ఆఫ్ కి క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ కి సరిపోయింది అనుకోండి ఈ కాలేజ్ లో సీట్ అనేది ఫైనల్ అయిపోతుంది ఈ కాలేజ్ తో ఆగిపోతుంది అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు అంటే ఇక్కడతో ఫైనల్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు ఒకవేళ ఫోర్త్ ప్రిఫరెన్స్ లో కూడా రాలేదనుకోండి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ కి వెళ్తుంది ఒకవేళ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ లో రాలేదనుకోండి సిక్స్త్ ప్రిఫరెన్స్ కి వెళ్తుంది ఒకవేళ సిక్స్త్ ప్రిఫరెన్స్ లో రాలేదనుకోండి సెవెంత్ ప్రిఫరెన్స్ సెవెంత్ లో కూడా రాలేదనుకోండి ఎయిత్ ప్రిఫరెన్స్ లోకి వెళ్తుంది అయితే ఎనిమిది ప్రిఫరెన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అయినా కూడా ర్యాంకు క్యాస్ట్ జెండరు దీనికి సంబంధించి తగ్గట్టు మన కేటగిరీ ప్రకారంగా కానీ కట్ ఆఫ్ ప్రకారం కానీ సరిపోలేదు ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్దామంటే ఇక్కడ ఎనిమిది ఆప్షన్స్ ఈ క్యాండిడేట్ పెట్టారు అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్దామంటే ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు అంటే ఈ క్యాండిడేట్ కి ఏంటి నో కాలేజెస్ సెలెక్టెడ్ అంటే ఎలాంటి కాలేజీలో కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేనట్టు అంటే ఇతను పెట్టిన ప్రిఫరెన్సెస్ ర్యాంకు తగ్గట్టుగా లేవు అందువల్ల సీట్ అలాట్ అవ్వలేదు అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ప్రాబ్లం లేదు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ కి చూపిస్తున్నాను ఇంకో క్యాండిడేట్ అలాట్మెంట్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టింది అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి 46 ఆప్షన్స్ అయితే పెట్టారు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు రాలేదనుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఒకవేళ 15 ప్రిఫరెన్స్ 16 ప్రిఫరెన్స్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత బెస్ట్ ముందు ఏం చేస్తారంటే టాప్ కాలేజీలు పెట్టుకోండి యూనివర్సిటీ కాలేజీలు పెట్టుకోండి బెస్ట్ కాలేజీలు చెప్పుకోండి మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే తర్వాత దాని కిందన పెట్టుకోండి తర్వాత నార్మల్ కాలేజీలు పెట్టుకోండి మీ ర్యాంక్ తగ్గట్టు పెట్టుకోండి అలా మీరు ఎన్నైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు ఒకవేళ గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఇక్కడ 80 ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు 46 ఇచ్చారు ఈ 46 లో 30 ప్రిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఇక్కడతో ఆగిపోతుంది ఇంకా నెక్స్ట్ కాలేజీకి వెళ్ళదు ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ తో ఆగిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు కాకపోతే సేఫ్ సైడ్ గా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ ఓకేనా ఒకవేళ ఎలాంటి కాలేజీలో రాకుండా కనీసం ఒక కాలేజ్ అయినా మీకు అలాట్ అవుతుంది అంటే ఒక కాలేజ్ అయినా ఉంటుంది టెంపరీగానే
నేను చెప్తున్నాను సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా అంటే ఎలా ఇస్తారు సీట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారు ర్యాంక్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు అలర్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి కంగారు పడిపోయి ప్రిఫరెన్సెస్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం మెచ్చిపోద్దు కరెక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసింది అనుకోండి ఇంకొకే కన్ఫర్మ్ ర్యాంక్ ఇవన్నీ ఇక్కడతో ఆగిపోతుంది సీట్ అలర్ట్ అయిపోతుంది సీట్ అనేది కూడా ఇక్కడ ఫైనల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కు వెళ్ళదు ఎందుకంటే ఆల్్రెడీ ఫోర్త్ ప్రిఫరెన్స్ లోనే ఈ క్యాండిడేట్ కి ర్యాంక్ అలాగే స్పెషల్ రిజర్వేషన్ గాని కట్ ఆఫ్ గాని లోకల్ ఏరియా గాని మెరిట్ గాని జెండర్ గాని అన్ని తగ్గట్టు సరిపోయినాయి ఓకేనా దాని తగ్గట్టు ఇస్తారు అంటే మీ ర్యాంక్ ఎక్కువ వచ్చేసింది ర్యాంక్ తక్కువ వచ్చేసింది అలా అంటే మీ ర్యాంక్ అనేది పక్కన పెట్టేసేయండి అసలు ర్యాంక్ గురించి ఆలోచించొద్దు ఎంత పెద్ద ర్యాంక్ అయినా మీరు కంపల్సరీ ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టాప్ కాలేజెస్ ఇచ్చుకోండి టాప్ యూనివర్సిటీ కాలేజీలు ఇచ్చుకోండి దాని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అలా కాలేజీలో అంటే యూనివర్సిటీ కంటే కొంచెం తక్కువ కాలేజీలు అంటే దానికంటే తగ్గిన అంటే దానికంటే డౌన్ కాలేజీలు పెట్టుకోండి ఓకేనా బెస్ట్ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత మీకు మీ ర్యాంక్ తగ్గట్టు ఒక 20 పెట్టుకోండి మొత్తానికి మినిమం లో మినిమం ఒక 30 టు 40 పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలంటే 30 నుంచి 40 ఎబోయే పెట్టుకోండి తక్కువ కాకుండా ఎబోయే పెట్టుకోండి మీ ర్యాంక్ ఎంత వచ్చినా స్టార్టింగ్ ర్యాంక్ వచ్చినా 15th ర్యాంక్ వచ్చినా 120 ర్యాంక్ వచ్చినా 2000 ర్యాంక్ వచ్చినా ఎంత ర్యాంక్ వచ్చినా మీకు అనవసరం మీ ర్యాంకు క్యాస్ట్ జెండర్ ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు తొందర తొందరగా పెట్టేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకొని 4-5 ఆప్షన్లో పెట్టేసుకొని మాకు సీట్ రాలేదంటే తర్వాత మీరే బాధపడతారు ఎందుకంటే సీట్ అలాట్మెంట్ టైంలో చాలా మంది అయితే సీట్ నాట్ అలాటెడ్ సీట్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ ప్రిఫరెన్సెస్ ఎలా ఇస్తారు కూడా తెలియదు అండ్ ఇలా పెట్టిన స్టార్టింగ్ ప్రిఫరెన్స్లో వచ్చేస్తేనైతే ఎక్కువ మంది అలా ఉంటారు కాబట్టి అంటే ఆ మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి చాలా మందికి సీట్లు అయితే రావు సో ఈ ర్యాంకు కట్ ఆఫ్ జెండర్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి మెరిట్ ర్యాంకు లోకల్ ఏరియా జెండర్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ ఉంటాయి అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సిఎఫ్ కానీ చిల్డ్రన్ ఆర్మీ కానీ స్కౌట్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు ఓకేనా ర్యాంక్ తగ్గట్టే రావాలని అయితే ఉండదు ఇవన్నీ ఉంటేనే మనకి సీట్ అనేది అలాట్ అవుతుంది ఓకేనా ఎక్కువ వెబ్ ఆప్షన్ చెప్పాను కదా మినిమం 30 నుంచి 40 ఎబో ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా 30 కానీ 40 ఈ ఎబో పెట్టుకున్నా పర్లేదు కాకపోతే మినిమం ఉన్నా కూడా పర్లేదు ఓకేనా కనీసంలో కనీసం సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది ఒకవేళ మీకు రాలేదనుకోండి నెక్స్ట్ అంటే మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటే కౌన్సిలింగ్ లో ట్రై చేస్తారు ఓకేనా మాక్సిమం మీకు ఇక్కడే మిస్ అయితే నెక్స్ట్ కౌన్సిలింగ్ లో కూడా రావడం కష్టం కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఎలా ఎంత